చూపిస్తాను, మ్యాప్లో చూపించిన కొన్ని ప్లేసులని మనం లైవ్గా చూద్దాం. ఇక్కడ వచ్చేసి మన గుంటూరు మన గొల్లపూడి సూరాయపాలానికి మధ్యలో ఆ మ్యాప్లో చూస్తున్నాం. అలాల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఇటుక బట్టీలు అవి ఉన్నాయి కదా, ఆ ఇటుక బట్టీల దగ్గర నుండి కృష్ణానది మీద నుండి వస్తుంది. బ్రిడ్జ్ 3.1 కిలోమీటర్ ఉంటుందండి. ఈ మధ్యలో చాలా చాలా అందమైన ద్వీపాలని టచ్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం సిఎన్జి వర్క్స్ కూడా చేసినట్టుగా మధ్యలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారా సిఎన్జి వర్క్స్ అవి కూడా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సిఎన్జి వర్క్ అంటే జంగిల్ క్లీనింగ్ అదంతా కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత అది యువతల వైపు గుంటూరు జిల్లాలోని కృష్ణాయపాలెం సుమారుగా ఆ ఏరియాలో కృష్ణానది ఒడ్డునే ఉన్న మనకు ఈ రాళ్ళ పాతేరు ఎల్లో కలర్లో ఆ ప్లేస్లు మనం చూడొచ్చు. లైవ్గా చూద్దాం. కృష్ణానది ఒడ్డునే ఉన్నాం మనం ఇప్పుడు, కరకట్ట మీద ఉన్న ప్లేస్ని అలాగే కృష్ణానది ఒడ్డు నుండి నదిలోకి ఆ క్లీన్ అయిన ప్లేస్ని మనం చూడొచ్చు ఇక్కడ నుండి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, చూస్తున్నారు కదా, విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 4 వర్క్స్ ఇక్కడ చూస్తున్నాం కదా. మన ఎల్లో కలర్ స్టోన్ ఉంది. ఇక్కడ స్ట్రైట్గా మనం చూస్తే ఏదైతే కృష్ణానది దాటిన తర్వాత మధ్యలో అక్కడ కనిపిస్తుంది చెట్లు, అవి కూడా క్లీన్ చేసేసి అక్కడ మన లాస్ట్ వీడియోలో చూపించానండి, సిఎన్జి క్లీనింగ్ అది చేశారు, జంగిల్ క్లీనింగ్ అంటారంట. అంటే చెట్లు అయ్యేది వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తుంటారో ఆ వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి మొత్తం చెత్త ఇదంతా కూడా క్లీన్ చేయడం వాటి గురించి వర్క్స్ అయితే జంగిల్ సిఎన్జి క్లీనింగ్ అంటారు. మనం ఇక్కడ కరకట్ట మీద చూపిస్తున్నాను, ఎదురుగా రెండు చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది మధ్యలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది ఫస్ట్ పాయ దాటిన తర్వాత. ఇక్కడ స్ట్రైట్గా వస్తుంది అనమాట, ఇక్కడ కరకట్ట ఇక్కడ దాటుతుంది, కరకట్ట రోడ్డు దగ్గర నుంచి. ఇది కరకట్ట రోడ్డు మధ్యలో అక్కడ ఎల్లో కలర్ లైన్స్ వేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి కడుతున్నారండి, నెంబర్ E3 సీడ్ యాక్సిస్ రోడ్ E3 పక్కన, ఆ పక్కన నుండి వెళ్తుంది. ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E3 కూడా ఇక్కడ దాటుతుంది, అది కూడా మనం చూద్దాం. ఇక్కడ దాటుతుంది సీడ్ అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ నెంబర్ E3 ఇది. సీడ్ యాక్సిస్ రోడ్ ఇక్కడ దాటుతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మురళీ జోన్ ఛానల్. అలాగే నెక్స్ట్ మనం కృష్ణాయపాలెం నుండి మందడం వెళ్ళే రోడ్డు ఇక్కడ దాటుతుంది, ఆ ప్లేస్ చూపిస్తున్నాను. మన మ్యాప్లో చూస్తుంది కృష్ణాయపాలెం నుండి మందడం వెళ్ళే రోడ్డు ఇక్కడ, ఆ ప్లేస్లో కూడా మనకు ఎల్లో పెయింట్తో వేశారు. ఈ ప్లేస్ అండి కృష్ణాయపాలెం నుండి మందడం వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే కృష్ణానది వైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తే అటు చిన్నకాకాని వైపు వెళ్తుంది. ఇక్కడ కూడా సిఎన్జి క్లీనింగ్ అది చేశారు, చూసారా అటు రైట్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ మొత్తం చెట్లు అయినా కూడా మధ్యలో క్లీన్గా స్ట్రైట్గా ఉంది, చెట్లు ఏం లేకుండా అన్నీ క్లీన్ చేశారు. స్ట్రైట్కి వెళ్తే అటు మంగళగిరి వైపు, ఇది మందడం వైపు వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడ వచ్చేసేసి మన మిగతా ఇక్కడంతా కూడా నేను ఎగ్జాక్ట్గా ఏం చూపించలేదండి, అక్కడ వరకు ఎగ్జాక్ట్గా నేను కొన్ని వాళ్ళని అడిగి, ప్రాజెక్టు వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి అది చూసిన ప్లేస్లు అవి. మిగతా ఇవన్నీ కూడా కొంచెం ఈ ప్లేస్ అంటే ఎగ్జాక్ట్ అయితే కాదు, కొంచెం మంగళగిరి వచ్చే వరకు సుమారుగా డ్రా చేయడం జరిగింది. ఇక్కడ మంగళగిరి నుండి నిడమర్రు వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, అక్కడ మాత్రం సిఎన్జి క్లీనింగ్స్ అయి చేశారు, కానీ అక్కడ నేను వీడియో తీయలేదు. అది మాత్రం ఎగ్జాక్ట్ మంగళగిరి నుండి నిడమర్రు వెళ్ళే రోడ్డు దగ్గరలో అక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ ఎగ్జాక్ట్గా ఉంది. నెక్స్ట్ అక్కడ దాటిన తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది కదా, ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్క నుండి లోనికి వెళ్తే టైటన్ రెడిమిక్స్ కాంక్రీట్ కంపెనీ ఒకటి ఉంటుంది, ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది, సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పక్క నుండి ఆ పక్కన ఎదుర రోడ్లోంచి లోనికి వెళ్ళిపోతే టైటన్ రెడిమిక్స్ కాంక్రీట్ కంపెనీ తయారు చేసేది ఒకటి ఉంటుంది. దాని పక్క నుండి ఇక్కడ చూస్తున్నాం కదా ట్రాక్స్ అవతల వైపు నుండి పొలాల్లో ఎల్లో
కలర్ మనకు స్టోన్ కనిపించింది కదా. ఇక్కడ అన్ని పొల పంట పొలాలు ఉన్నాయండి, దోసకాయ చేలు అలాగే పత్తి చేలు మినప చేలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ట్రాక్ యువతల వైపు వచ్చాం మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్క రోడ్లోంచి రైల్వే ట్రాక్ దాటు. ఇది సెంటర్ ప్లేస్ అండి. ఈ సెంటర్ ప్లేస్ దగ్గర నుంచి దీనికి రైట్ సైడ్ 30 మీటర్లు, లెఫ్ట్ సైడ్ ఒక 30 మీటర్లు ఉంటుంది రోడ్డు. ఇక్కడ దాటుతుంది అన్నమాట మన గుంటూరు విజయవాడ రైల్వే లైన్ ఏదైతే ఉందో. ఇక్కడ ఒక ఆర్బోబీ వస్తుంది, మధ్యలో కూడా కొన్ని ఆర్బోబీస్ వస్తాయి. నేను ఆ ఎన్నింగ్ కొన్ని ఎగ్జాక్ట్గా చూపించలేకపోయాను, ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఇది మాత్రం ఎగ్జాక్ట్ వాళ్ళు చెప్పిన ప్లేస్ ప్రకారం నేను వచ్చాను. ఇక్కడ వాళ్ళ యెల్లో కలర్ లైన్స్ కూడా, రాళ్ళు కూడా, స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇది యువతల వైపు, మనం ఇందాక చూసింది అటువైపు కదా. ట్రాక్స్ యువతల వైపు, మన ఈ హైలాండ్ వైపు ఏదైతే చిన్న కాకాని వైపు వెళ్తుంటే పక్కన కనిపిస్తుంది కదా టైటాన్ కాంక్రీట్ కంపెనీ, అది రెడ్మిక్స్ ప్రో కంపెనీ అది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం అక్కడ అపార్ట్మెంట్స్ అవి కనిపిస్తున్నాయి కదా, గ్రాండ్ ప్రాజెక్ట్ వాళ్ళ అపార్ట్మెంట్స్. ఆ పక్క నుండి హైలాండ్ రోడ్ దాటుకుంటూ చిన్న కాకాని గవర్నమెంట్ హై స్కూల్ పక్కన ఈ రోడ్డు, దాంట్లో NH16లో మెర్జ్ అవుతుంది, కలుస్తుందండి. చూపిస్తాను. మనం ఇప్పుడు చూస్తున్నాం మన మెయిన్ హైవే రోడ్లోంచి నిడమర్రు వెళ్ళే ఇంకొక రోడ్డు ఉంటుంది, గ్రాండ్ ప్రాజెక్ట్ విల్లాస్ వాళ్ళది ఆ రోడ్డు ఒకటి ఉంటుంది. ఇది గ్రాండ్ ప్రాజెక్ట్ విల్లాస్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఉందండి ఆ రోడ్లో. ఆ రోడ్లో ఇక్కడ మనకు యెల్లో కలర్లో లైన్ వేశారు, వాళ్ళు చెప్పారనమాట ఇక్కడిక్కడ ఉంటే యెల్లో కలర్ వేసి ఎగ్జాక్ట్ ప్లేస్ అదని వాళ్ళు చెప్పారు. అందుకనే ఇక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వచ్చాను. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది ఆ రెండు అపార్ట్మెంట్ల మధ్యలోంచి NH16లో కలుస్తుంది. ఈ స్ట్రైట్కి వెళ్తే అటు నది వైపు వెళ్తుంది. ఇది నిడమర్రు వెళ్ళే రోడ్, నిడమర్రు అవుట్స్కర్ట్స్కి వెళ్తుంటారు స్ట్రైట్కి వెళ్తే. ఇది స్ట్రైట్కి వెళ్తే NH16లో ఎదురు కనిపిస్తుంది, గ్రాండ్ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్స్ ఎదురు కనిపిస్తుంది. ఆ స్ట్రైట్గా రెండు ఏదైతే అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయో ఆ రెండు అపార్ట్మెంట్స్ మధ్యలో స్ట్రైట్గా మన NH16లో కలుస్తుంది. ఏదైతే చిన్న కాకాని గవర్నమెంట్ హై స్కూల్ ఏదైతే ఉందో ఆ హై స్కూల్ గోడ ఏదైతే ఉంటుందో సైడ్ వాళ్ళు వాళ్ళు ఆనుకొని అక్కడ కలుస్తుంది. పక్కనే టెంపుల్స్ ఉంటాయి, అలాగే పక్కనే మురుగన్ హోటల్ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాం హైలాండ్ రోడ్ అండి, ఇది హైలాండ్ రోడ్డు. ఆ పక్కన హైలాండ్ కూడా చూసాం. ఇది మెయిన్ హైవే నుంచి హైలాండ్ వెళ్ళే రోడ్డు, స్ట్రైట్కి వెళ్తే హైలాండ్ వస్తుంది. ఇక్కడ కూడా సిఎన్జి క్లీనింగ్ చేశారు, చూసారా ఇటు కింద అక్కడ తొప్పలు అవన్నీ కూడా పక్కకు నెట్టి అంత చేసినట్టు కనిపిస్తుంది. ఎదురుగా హోర్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ హోర్డింగ్ పక్క నుండి ఆ స్ట్రైట్గా ఎదురు ఉందే NH16, అక్కడే పెద్ద జంక్షన్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ అంటండి. ఇది స్ట్రైట్గా మనకు అక్కడ కనిపిస్తుంది అటు నది వైపు వెళ్ళే వైపు, మంగళగిరి నుంచి అటు ఇందాక చూపించిన వైపు. ఇప్పుడు చూపించేది వచ్చేసి ఎగ్జాక్ట్గా NH16 నేషనల్ హైవేలో కలిసే ప్లేసు, విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 4 పనులు ఇక్కడ ఎండ్ అవుతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం చిన్నకాకాని గౌట్ హై స్కూల్ అండి. ఆ పక్కనే దుర్గామాత టెంపుల్ ఉంటుంది, ఆ పక్కనే. ఇక్కడ నుండి కొంచెం ఎదురుకెళ్తే ఇక్కడ కలుస్తుంది అన్నమాట. ఆ సెంటర్ పాయింట్ కూడా మీకు చూపిస్తాను, దుర్గామాత టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ. ఆ పక్కనే గవర్నమెంట్ హై స్కూల్ ఉంటుంది చిన్నకాకానికి సంబంధించిన, పక్కనే మురుగన్ హోటల్ కూడా ఉంటుంది, చూస్తున్నాం కదా. ఇక్కడ కలుస్తుందండి ఎగ్జాక్ట్గా, ఇక్కడ కలుస్తుంది అక్కడ యెల్లో కలర్ లైన్ ఒకటి ఇచ్చారు కదా, ఆ లైన్కి రైట్ సైడ్ ఒక 30 మీటర్స్, లెఫ్ట్ సైడ్ ఒక 30 మీటర్స్ రోడ్డు వస్తుందంటండి. ఇది సెంటర్ లైన్ అన్నమాట, ఇది సెంటర్ లైన్. ఆ హోర్డింగ్ ఉంది కదా అపార్ట్మెంటు, ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు అపార్ట్ కనిపిస్తుంది, ఆ మధ్యలోంచి వెళ్తుంది. ఈ యెల్లో లైన్కి లెఫ్ట్ సైడ్ ఒక 30 మీటర్స్, రైట్ సైడ్ ఒక 30 మీటర్స్ రోడ్డు వస్తుంది. ఇది 30 మీటర్స్ రైట్ సైడ్ 30 మీటర్స్ అంటే దగ్గర దగ్గర మన ZP హై స్కూల్, చిన్నకాకాని హై స్కూల్ వాల్ వరకు సుమారుగా వెళ్ళొచ్చాను అన్నారు. ఇక్కడ పెద్ద జంక్షన్ వస్తుందంట. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 4 పనులు. గొల్లపూడి నుండి గొల్లపూడి సూరాయిపల్లెం మధ్య ఉన్న పొలాల నుండి చిన్నకాకానిలోని గవర్నమెంట్ హై స్కూల్ వరకు ఈ ప్రాజెక్టు
ఉంటుంది. ఇది అదాని నవయుగ వాళ్ళు జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఇది సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 1546 కోట్ల ఖర్చు అవుతుంది దీనికి. కనిపించేది NH-16. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నట్టు తప్పకుండా రెగ్యులర్గా మీకు ఈ NH-4 వర్క్స్, 3 వర్క్స్, 2-1 అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వర్క్స్ ఇవి తప్పకుండా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వస్తుంటాయి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మురళీ జోన్ ఛానల్, ఇది చిన్నకాకాని గవర్నమెంట్ హై స్కూల్ అండి. ఆ పక్కనే టెంపుల్స్ ఉంటాయి, అలాగే ఆ పక్కనే కూడా హోటల్స్ ఉంటాయి. ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.